తెలుగు నేల మీద పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టల్ని బజార్లో కీడుస్తా ఉన్నాయి ఈ రోజున. వీటిని ఇలాగే వదిలేద్దామా అన్న ఆలోచనలు కూడా చేయాలి. నావారు కానివారన్న ధోరణులు బాహాటంగా రాజ్యాంగాన్ని చట్టాల్ని అపహాస్యం చేస్తున్నాయి. ఈరోజు మన కళ్ళ ఎదుటనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ధోరణులన్నీ కూడా సమర్థించవచ్చా అని కూడా ఆలోచనలు చేయాలి. ప్రజల తీర్పును ప్రజాప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరుపురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా అన్న ఆలోచనలు కూడా గట్టిగా చేయాలి. తనవాడు గెలవలేదు, తమవాడు పదవిలో అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్లు ఈ వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా? ఇవన్నీ కూడా ఆలోచనలు చేయాలి. సమస్యలున్నాయి, సవాళ్లు ఉన్నాయి. అయినా కర్తవ్యం పవిత్రమైనది, లక్ష్యం ఉన్నతమైంది. కాబట్టి ప్రజాబలంతో మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమన్న నమ్మకంతో ఇక మీదట మన రాష్ట్రంలోని ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మనందరి ప్రభుత్వం వెరపన్నది లేకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. Press the bell icon on the YouTube app and never miss another update.